అందరికీ హార్దిక వందనాలు. గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేషన్ అధ్యక్షులు, డికీ ప్రతినిధులు, సిఐఐ ప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి టీ ప్రైడ్ పారిశ్రామికవేత్తలందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంలో నా హార్దిక శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా అంబేద్కర్ జయంతి సందర్భంలో టీ ప్రైడ్ ఆధ్వర్యంలో ఎట్లాంటి పురోగతి సాధించడం జరిగింది, కొత్త పరిశ్రమలు ఎట్లాంటివి వచ్చినాయి, దళిత్ బహుజన్ గిరిజన్ వర్గానికి సంబంధించిన నియమావళిలో ఎట్లాంటి సడలింపులు చేయడం జరిగింది, కొత్త పాలసీస్ ఏం ప్రవేశించడం జరిగింది, వాటన్నిటి మీద మాట్లాడడానికి చర్చించుకోవడానికి గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇండస్ట్రీ శాఖ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈరోజు కూడా అదే క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు అవుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి అందరికీ ఇండస్ట్రీ శాఖ తరఫున నా హార్దిక స్వాగతం తెలియపరుస్తున్నాను. మన అందరికీ తెలుసు, 2014 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చాలా వినూత్నమైన విప్లవాత్మకమైన ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ఐ పాస్ తీసుకువచ్చింది. ఆ సమయంలో నేను ఇండస్ట్రీ శాఖలో కమిషనర్గా ఉండేవారు. నాకు గుర్తు ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ పాలసీ రూపొందించడం, ఆ పాలసీ మీద అభిప్రాయ సేకరించడం ఇట్లాంటి కార్యక్రమాలలో ఒక చాలా స్పష్టమైన ఒక ఆలోచన ఉండింది. ద టీఎస్ఐ పాస్ ద్వారా మనము పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, మెగా ఇండస్ట్రీస్కి ఖచ్చితంగా అన్ని రకమైన రెడ్ కార్పెట్ వాళ్ళకి వాళ్ళ కోసం తీసుకువస్తాము. కానీ అదే సమయంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్, ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి కూడా దళిత్ గిరిజన వర్గాలకి చెందిన వాళ్ళకి సంబంధించిన ఎంఎస్ఎంఈస్ వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైన అంశం ఉండాలి. సో టీఎస్ఐ పాస్తో పాటు టీ ప్రైడ్ అనే ఒక పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ నాకు గుర్తు ఉంది, ఈ పాలసీ టీ ప్రైడ్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమం చాలా పెద్ద స్థాయిలో, అప్పుడు హైటెక్స్లో ఒక పెద్ద 2 హాల్స్ని మేము బుక్ చేసి, ఆ రోజు నాకు గుర్తుంది ఆ హాల్లో బుక్ చేసి, ఆ రోజు నాకు గుర్తుంది ఆ హాల్లో అంటే కూర్చోడానికి కాదు నిలబడుకోవడానికి కూడా స్థలం లేకుండా అంత విపరీతమైన కార్యక్రమానికి స్పందన ఉండింది. దాని తర్వాత ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు, ఇది చాలా ఒక ముఖ్యమైన బిజినెస్ పత్రిక, వాళ్ళు మొత్తం టీ ప్రైడ్ మీద పేజ్ అంతా నిండి ఒక పెద్ద వార్త రాశారు. ఆ వార్తని మొత్తం దేశం అంతా ఉన్నటువంటి ఇతర రాష్ట్ర అధికారులు, అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ప్రతినిధులు కూడా చదివి ఈ టీ ప్రైడ్ ఈరోజు చాలా గర్వంగా మీకు చెప్పుకోగలము. రాష్ట్ర మన దేశంలో ఇంకా 14 రాష్ట్రాల్లో కూడా డిట్టోగా మనము ఎట్లా టీ ప్రైడ్ తయారు చేశామో పూర్తిగా ఒక చిన్న దాంట్లో కూడా కామా ఫుల్ స్టాప్ కూడా మార్చుకోకుండా వాళ్ళ రాష్ట్రాల్లో దీన్ని అనుసరిస్తున్నారు. సో టీఎస్ఐ పాస్తో పాటు టీ ప్రైడ్ లాంటి మంచి పాలసీ మనకు ఉండడం ఇది చాలా చాలా గొప్ప విషయం. అండ్ గత 8 సంవత్సరాలుగా టీ ప్రైడ్ నుంచి అనేక రకమైన ప్రయోజనాలు, అనేక రకమైన మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మన రాష్ట్రానికి వచ్చినాయి. గత 2 సంవత్సరాల నుంచి బాగా పని చేస్తున్నటువంటి పరిశ్రమలకి కూడా టీ ప్రైడ్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు కూడా ఒక 11 మంది మన పరిశ్రమవేత్తలకి, ఎస్సీ కేటగిరీ కింద 6 గురికి, ఎస్టీ కేటగిరీ కింద 5 గురికి ఈరోజు కూడా టీ ప్రైడ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుంచి కూడా మనము నేర్చుకునేది చాలా ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రైజ్ తీసుకునేటప్పుడు వారి అనుభవాల గురించి వారు కూడా సంక్షిప్తంగా మన అందరి సమక్షంలో వాళ్ళు ప్రస్తావిస్తారు. సో టీ ప్రైడ్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా వేగంగా, ఇంకా మంచి స్థాయిలో జరగాలి అని నేను ఆశిస్తూ మరి ఒకసారి ఇక్కడికి వచ్చేసిన ప్రముఖులకి, ఆహ్వానితులకి ఈ కార్యక్రమాన్ని కోసం స్వాగతపరికరిస్తూ ఇంతకు నేను విరమిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ వర్డ్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో ఇప్పుడు నెక్స్ట్ మన గౌరవనీయ శ్రీమతి దాశ్రీ అరుణ గారు కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. సో ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టి ఆమెను ఇన్వైట్ చేసేద్దాము.
డిక్కీ రాజ్య అధ్యక్షురాలండి. సో ఇంకా ఇంతకంటే ఏముంటుంది పెద్ద విషయం, నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. అంత ఎంతో ఎంతో అద్భుతమైన కార్యక్రమం వహించారు, ఎంతో సేవ చేశారండి మన రాష్ట్రానికి దేశానికి. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాము. వేదికని అలంకరించిన పెద్దలు, హానరబుల్ మినిస్టర్, ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఎంఎన్డియు కేటీ రామారావు గారికి, ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, డిక్కీ సభ్యులకి నా హార్దిక వందనాలు. జై భీమ్, జై భీమ్. సో అందరు యాక్టివ్గా ఉన్నారు. సో ఈరోజు ఈ అంబేద్కర్ గారి 125th బర్త్ సెలబ్రేషన్స్ చేసుకోవడం మన అదృష్టం. ఈసారి చాలా కొత్తగా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఉందో, అతిపెద్ద విగ్రహం ఎక్కడ కూడా లేనట్లుగా ఇక్కడ మన తెలంగాణలో దాన్ని ఆవిష్కరించబోతున్నారు రేపు. సో ఇది చాలా చాలా మనకి చాలా గర్వకారణం. ఏ ముఖ్యమంత్రి గారు కూడా, అంటే ఏ గవర్నమెంట్ కూడా, ఏ లీడర్ కూడా ఆలోచించని విధంగా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఇట్లాంటి డిసిషన్ తీసుకొని, అంటే మన విజనరీ లీడర్ అంబేద్కర్ గారిని ఎలివేట్ చేయాలి అని చెప్పేసి, వేరే రాష్ట్రాల్లో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నందుకు మనకి ఎంతో గర్వకారణం అండి. ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో ప్రతిసారి మనం టీ ప్రైడ్ అవార్డ్స్ లాస్ట్ ఇయర్ కూడా మనం చేసుకున్నాము. సో ఈసారి కూడా అదేలాగా టీ ప్రైడ్ అవార్డ్స్ ఈసారి కూడా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించి ఒక 11 మందికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో చూడాలంటే ఉమెన్ ఇక్కడ చాలా ప్రాతిపద్యం ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉమెన్ ఉన్నారు. సో ఉమెన్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వేరే ఎక్కడైతే మెన్ డామినేటెడ్ ఇండస్ట్రీస్లో కూడా ఉమెన్ వచ్చి చేస్తున్నారు అంటే చాలా గర్వకారణం. ఎందుకంటే మన దగ్గర ఉన్న పాలసీస్ అంతా చాలా బాగున్నాయి. అంటే ఇతర రాష్ట్రాల కంటే కూడా మన టీ ప్రైడ్ స్కీమ్ కానీ, టీఎస్ ఐపాస్లు ఏవైతే మనకి వితిన్ 14 డేస్లో పర్మిషన్స్ రావడం, సో దాంతో ఇండస్ట్రీ పెట్టుకోవడం ఎంతో సులువు అవ్వడం, అట్లాగే సబ్సిడీస్ మనకి ఉమెన్కి అయితే 45%, మెన్కి అయితే 35%, అట్లాగే స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్, పవర్ రియంబర్స్మెంట్, ఇట్లా ఎన్నో ఎన్నో ఎంకరేజ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. సో మనం దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎంత పైకి రాగలుగుతామో అనేది అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఎంత బ్యూటిఫుల్ పాలసీస్ తయారు చేస్తున్నారంటే, టీ ప్రైడ్ కానివ్వండి, సిఎంఎస్టీవై ఏదైతే ఎస్టీలకి ప్రతి 100 మందికి సంవత్సరంలో ISB నుంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని 50 lakhs అప్ ఫ్రెండ్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రినర్స్ లాగా చేయడం, ఇది కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. దీనికి మనకి ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాలి గవర్నమెంట్కి. ఈ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఎవరు కూడా ఊహించినంత మంచిగా స్కీమ్స్ డిజైన్ చేసి మన విజనరీ లీడర్ కేసీఆర్ గారు మనకి దళిత్ని ఎంపవర్ చేయాలని చెప్పేసి ప్రతిదీ కూడా ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆయన ఫస్ట్ రాగానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని నామకరణం సోషల్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ అని చేశారు. అంటే ఆయన దీన్ని బట్టి ఆయన ఆలోచన ఎంత ముందుగా ఆలోచిస్తున్నారు అంటే, ఇంక్లూజివిటీ అంటే మన ఎస్సీ ఎస్టీలని ఇతరులని అన్ని వర్గాలని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని ఈ పాలసీస్ అన్నీ డిజైన్ చేస్తూ, అట్లాగే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ దళిత బంధు ఏదైతే 10 లక్షలు అందరికీ ఇస్తున్నారో, అది ఎంత బ్యూటిఫుల్ స్కీమ్ అంటే వితౌట్ కొలాటరల్ మీ అందరికీ ఆ దళిత బంధు ఇవ్వడం, దాని నుంచి మీరు ఇండస్ట్రీ సెటప్ చేసుకొని మీరు కూడా ఒక ఎకనామికల్ ఎంపవర్మెంట్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, కేసీఆర్ గారు మనకి ఇచ్చినవి ఎన్నో, ఎంతో మంచి గిఫ్ట్ అనుకోవాలి మనకి యాక్చువల్లీ గవర్నమెంట్ ఇస్తోంది. అట్లాగే హానరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ అయ్యాక డిక్కీ నుంచి మేము ఎట్లాంటి ప్రపోజల్ తీసుకెళ్ళినా కానీ సార్ వెంటనే దాన్ని ఆమోదించడం,
అని యాక్సెప్ట్ చేయడం, మనకి వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడము. ఏ మినిస్టర్ కూడా మేబీ ఫోన్ కాల్లో ఫోన్లో మెసేజ్లో రెస్పాండ్ అవ్వరేమో, కానీ మన కేటీఆర్ గారు మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంటారండి. సో ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ఏమీ లేదు. అంటే ఎంత ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది, అదే కాకుండా బయట నుంచి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, అంటే ఒక బిజినెస్ మ్యాన్ని కన్విన్స్ చేసి